సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. తొలుత సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడవనున్న వందే భారత్ రైలును ఆ తర్వాత విశాఖ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక 699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వందే భారత్ రైలులో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సుమారు 4 గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. వందే భారత్ రైలును ప్రారంభించిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 699 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాల్ని కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు పూర్తిస్థాయి వసతులతో కొత్తగా నిర్మిస్తారు. ఇక గుత్తేదారు ఎంపిక గత ఏడాది అక్టోబర్లోనే పూర్తయింది. ఇక రైల్వే శాఖ దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను పునర్ అభివృద్ధి చేస్తోంది. ఇక రాష్ట్రంలో ఈ జాబితాలో ఉన్న మొదటి స్టేషన్ సికింద్రాబాద్. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే ఉంది. స్థానిక ఎంపీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్తో పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని గత నెలలోనే ఆయన ఆహ్వానించారు. ఇక 36 నెలల్లో పునరాభివృద్ధి పనులు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రకటించింది. నిత్యం ఇక్కడి నుంచి 200 రైళ్లు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో 2040 నాటికి ఉండే అవసరాలు రద్దీని కూడా తట్టుకునేలాగా ప్రణాళిక రూపొందించారు.